జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరికాసేపట్లో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. విజయవాడలోని డిప్యూటీ సీఎం క్యాంప్ కార్యాలయంలో 9:30 సమయంలో బాధ్యతలు చేపడతారు. ఈ మేరకు నిన్న క్యాంప్ కార్యాలయాన్ని పరిశీలించిన పవన్ కళ్యాణ్ అధికారులకు పలు సూచనలు చేశారు. భారీ బందోబస్తు నడుమ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పవన్ ఉప ముఖ్యమంత్రి హోదాతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలను పర్యవేక్షిస్తారు. తన ఆలోచనలకు, జనసేన సిద్ధాంతాలకు అనుగుణంగా శాఖలు ఉన్నాయని పవన్ ఇప్పటికే ప్రకటించారు. బాధ్యతలను స్వీకరించనున్న తరుణంలో జనసేన వర్గాల్లో సంతోషం వ్యక్తమవుతోంది. అభిమానులు సైతం సంతోషంగా సంబరాలు చేసుకుంటున్నారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఉదయం 11:30 ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. ఈ సమావేశం ముగిసిన వెంటనే 12:00 గ్రూప్ 1, 2 అధికారులతో మాట్లాడతారు. ఆ తర్వాత 12:30 పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్తో సమావేశమవుతారు. ఇక రాత్రికి మంగళగిరి జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో పవన్ బస చేస్తారు. బుల్టెన్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరికాసేపట్లో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. విజయవాడలోని డిప్యూటీ సీఎం క్యాంప్ కార్యాలయంలో 9:30 సమయంలో బాధ్యతలు చేపడతారు. ఈ మేరకు నిన్న క్యాంపు కార్యాలయాన్ని పరిశీలించిన పవన్ కళ్యాణ్ అధికారులకు పలు సూచనలు చేశారు. భారీ బందోబస్తు నడుమ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్ చెప్పండి. నాగరాజ్, ఏదైతే ఉందో 9:30 తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు ఏదైతే క్యాంపు కార్యాలయం విజయవాడలో కేటాయించడం జరిగిందో ఆ క్యాంపు కార్యాలయం వద్దకు కూడా రాబోతూ ఉన్నారు. 9:30 నుంచి 10:30 ఆ సమయంలోనే బాధ్యతలు అనేది స్వీకరించబోతున్నారు. దానికి సంబంధించి ఏదైతే వాళ్ళు కేటాయించారో డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీ, గ్రామాభివృద్ధి శాఖలను ఏదైతే కేటాయించారో, సుమారు 7 శాఖలను ఆయన కేటాయించడం జరిగింది. సాంకేతిక, అటవీ శాఖలను కూడా కేటాయించడం జరిగింది. ఈ శాఖలన్నింటిపై కూడా బాధ్యతలు ఆయన స్వీకరించబోతూ ఉన్నారు. తర్వాత బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏదైతే పాలనా పరంగా తీసుకోవాల్సిన వాటిపై కూడా అవగాహన చేసుకోవడం కోసం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో, ఎందుకంటే డిప్యూటీ సీఎం కాబట్టి కంపల్సరీగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో కూడా ఆయన సమావేశం నిర్వహించబోతూ ఉన్నారు. పాలనా పరమైన అంశాలపై కూడా ఆయన చర్చించబోతూ ఉన్నారు. దాని తర్వాత గ్రూప్ 1, గ్రూప్ 2 అధికారులు, అంటే జిల్లాలో గ్రూప్ 1, గ్రూప్ 2 అధికారులు ప్రధాన పాత్ర పోషిస్తారు కాబట్టి, ఎందుకంటే మండల స్థాయిలో కానీ, డివిజన్ స్థాయిలో కానీ, డిస్టిక్ స్థాయిలో కానీ, 3 స్థాయిల్లో కూడా గ్రూప్ 1, గ్రూప్ 2 అధికారులే ఎక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళతో కూడా ఈ పాలనకు సంబంధించిన అంశాలపై కూడా సుదీర్ఘంగా వారితో కూడా చర్చించబోతూ ఉన్నారు. కొంత అవగాహన అయితే తీసుకోబోతూ ఉన్నారు. దాంతోపాటు ప్రధానంగా ఆయనకున్న శాఖ ఏదైతే ఉందో పంచాయతీరాజ్ శాఖ, ఆ శాఖకు సంబంధించిన ఏవైతే ఉన్నారో పంచాయతీ సెక్రటరీలు, కీలకంగా కూడా పంచాయతీలు వ్యవహరిస్తూ ఉంటాయి కాబట్టి డిపార్ట్మెంట్కి సంబంధించి ఆ పంచాయతీలో ఏమేమి చేయొచ్చు, గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉంటాయి, వాటిని ఏ విధంగా షార్ట్అవుట్ చేయొచ్చు, ఏ విధంగా అభివృద్ధి అనేది గ్రామాల్లో చూపించొచ్చిన అంశాలపై కూడా పంచాయతీ సెక్రటరీ యొక్క సమావేశం నిర్వహించబోతున్నారు. దాంట్లో వాళ్ళ యొక్క సలహాలు, సూచనలతో తీసుకోబోతూ ఉన్నారు. ఎలాంటి సమస్యలు ఉంటా ఉన్నాయి, ఆ సమస్యలు బేస్ చేసుకొని ఎలా చేయొచ్చు అనే అంశాలపైన ప్రధానంగా తీసుకోబోతుంది. ఇవన్నిటినీ ఆయన 11:30 నుంచి 1 గంట వరకు కూడా సమావేశాలు నిర్వహిస్తారు. బాధ్యతలు తీసుకున్న అనంతరం ముందుగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో సమావేశం, తర్వాత గ్రూప్ 1, గ్రూప్ 2 అధికారులతో సమావేశం, చివరగా పంచాయతీ సెక్రటరీల అసోసియేషన్, సుమారు 60 మంది సభ్యులు ఎవరైతే అసోసియేషన్లో ఉన్నారో పంచాయతీ సెక్రటరీలు, వాళ్ళతో సమావేశం జరిగిన తర్వాత నేరుగా ఏదైతే క్యాంప్ ఆఫీస్ ఉందో, బాధ్యతలు తీసుకున్న క్యాంప్ ఆఫీస్ ఏదైతే ఉందో ఆ క్యాంప్ ఆఫీస్ నుంచి నేరుగా జనసేన కార్యాలయానికి వెళ్ళబోతూ ఉన్నారు. అక్కడ నాయకులు, కార్యకర్తలతో కూడా ఆయన సమావేశాలు నిర్వహించబోతూ ఉన్నారు. దానికి సంబంధించి అంతేకాకుండా తర్వాత నైట్ హాల్ట్ అక్కడే ఉంది. రేపు నుంచి మరియు పాలనా పరంగా సంబంధించిన బాధ్యత తీసుకున్నారు కాబట్టి డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యూలు అయితే కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంది. దాంతోపాటు ఏదైతే దీనికి సంబంధించిన బాధ్యతకు సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే అధికారులు కూడా చేయడం జరిగింది. మొత్తం బందోబస్తు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక డిప్యూటీ సీఎంతో పాటు జనసేన పార్టీకి సంబంధించిన అధినేత కాబట్టి అన్ని ఇబ్బందులు, ఎక్కడ ఇబ్బందులు లేకుండా, సెక్యూరిటీ రీజన్స్ లేకుండా ప్రతి మొత్తాన్ని కూడా చెక్ చేసి లోపల పంపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా పోలీసు
సంబంధించి భారీ బందోబస్తు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఇబ్బంది, ఎలాంటి ఇబ్బంది అనేది రాకుండా ఉండేందుకోసం కూడా భారీ భద్రత అనేది ఉదయం నుంచి కూడా కొనసాగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మరి కాసేపట్లో అయితే పవన్ కళ్యాణ్ ఇక్కడికి రాబోతా ఉన్నారు, బాధ్యతలు అనేది స్వీకరించబోతా ఉన్నారు. నాగరాజ్.